మహేశ్వరి ప్రొడక్షన్స్ రాధిక కుమార్ స్వామి గారు అక్కడ కన్నడలో ఈ సినిమాని తీశారు. రాధిక కుమార్ స్వామి గారు ఇదే కాదు, మనకి తమిళ్ నుంచి పితామగన్ కూడా రీమేక్ అక్కడ కన్నడలో చేశారు, నెంబర్ ఆఫ్ సినిమాలు చేశారు. ఆవిడ హీరోయిన్గా మనకు తెలుగులో చూసుకుంటే భద్రాద్రి రాముడు. అప్పుడు ఆ సినిమాకి నేనే మాట్లాడి నేనే ఇచ్చేసి అప్పుడు ఆవిడ హీరోయిన్గా పెడతాం జరిగింది. అది దానికి నిర్మాత వచ్చి మాగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. దాని తర్వాత కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆ బేస్లో కూడా ఆవిడ చేయటం జరిగింది. సో మనకి చాలా అదృష్టం ఏంటంటే మన దగ్గర నుంచి హీరోయిన్గా చేసి మళ్ళా ఆ డబ్బును తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు తీస్తూ సినిమా కోసమే ఇండస్ట్రీ కోసమే ఖర్చు పెడతాం అనేది డెఫినెట్గా రాధిక కుమార్ స్వామిని మనం అభినందించాలి. చాలామంది కొన్ని కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుని కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్గా బయట రంగాలకు వెళ్ళిపోతూ మన ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉండే చాలామందిని చూస్తే అలాంటి కోవకు కాకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నేను హీరోయిన్కి ఇక్కడి నుంచి ఎదిగాను, నేను ఈ సినిమా ఇండస్ట్రీకే సేవ చేయాలి, నేను ఉన్న డబ్బుల్ని అలా చూసుకుంటే మనకి దాసనారాయణరావుని చూసాం, ఆయన ఎంతో సంపాదించి మళ్ళీ ఎంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఆయన పెడతాం జరిగింది. సో అలా సినిమా ఇండస్ట్రీకి పెట్టిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఆ సినిమా ఇండస్ట్రీ వచ్చిన కీర్తి కానీ ఆ డబ్బులు కానీ ఇక్కడే పెట్టి ఇండస్ట్రీకే సేవ చేయాలని అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం 100% ఉంది. సో అలాంటి దాన్ని రాధిక కుమార్ స్వామి గారు ఒకళ్ళని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. సో ఆవిడ ఆ సినిమా చూసుకుంటే ఇప్పుడు లక్కీ స్టారు యాష్ ఈ సంవత్సరం మనకు బంగారరాజు ఒకటి, డీజే టిల్లు ఒకటి, కేజీఎఫ్ ఈ మూడు సినిమాలు ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ నుంచి క్యాంటీన్ బాయ్ సైకిల్ స్టాండ్ వాడు వరకు నష్టపోని సినిమాలు ఏంటంటే ఈ మూడు సినిమాలు డెఫినెట్గా. సో ఈ మూడు సినిమాల్లో ఒక కేజీఎఫ్ ఉంది, అంటే కేజీఎఫ్ కన్నడ సినిమా కన్నడగా చేసినా కూడా మనకు స్ట్రైట్ సెన్సార్తోనే వచ్చింది. సో స్ట్రైట్ సెన్సార్ కాబట్టి మనకు స్ట్రైట్ సినిమాగానే అది సూపర్ హిట్ అనుకోవాలి. ఆ కేజీఎఫ్ హీరో 1 సూపర్ హిట్, 2 సూపర్ హిట్, ఇవాళ ఆయన స్టార్టింగ్ స్టేజ్లో చేసిన లక్కీ స్టార్ ఇవాళ దాన్ని కూడా చేస్తే కేజీఎఫ్లో ఒక కోణం చూసాం, ఒక యాక్షన్ కోణం చూసాం, దీంట్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంటు. సో ఆయన ఎన్ని రకాలుగా చేయగలిగిన ఒక కమర్షియల్ హీరో అనేది చూస్తూ, అలాగే హీరోయిన్ రమ్య మన కళ్యాణ్ రామ్ గారి ఫస్ట్ సినిమా రాక్లైన్ వెంకటేష్ గారు అశ్విని దత్ గారు తీశారు ఆ సినిమాలో ఎంఐ హీరోయిన్. దాని తర్వాత అమితాబ్ బచ్చన్ సినిమా అది కూడా జెమిని కిరణ్ గారు మన తెలుగులో తీసుకొచ్చారు. సో రమ్య యాష్ రమ్య కాంబినేషన్లో ఒక కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ లాంటిది ఒక సినిమా చూసుకుంటే సూర్య గారు డెఫినెట్గా అద్భుతమైన మాటలు రాశారు. గురుచరణ్ గారు ఈజీగా లిరిక్ క్యాచీగా ఉండటానికి ఆయన పల్లెటూరు నుంచి వచ్చిన దొంగ గోవింద అనేసి ఆ టైప్ ఇచ్చేశారు. మరి అది రేపేదన్నా మళ్ళీ హరే రామ హరే కృష్ణను లేకపోతే వాళ్ళు మీరు దొంగ గోవింద అన్నారన్నది అదొక ఇష్యూ అయితే మళ్ళీ గురుచరణ్ గారు దానికి కూడా మీరు రెడీగా ఉండండి, మీరే రాశారు. సో ఇలాంటివి కూడా ఇవాళ మా హిందువులు మా దీనికి ప్రకారం చూసుకుంటే దొంగ గోవింద అన్నారు, అది తప్పు అని అంటే అదొక మళ్ళీ అదొక ఇష్యూ. సో ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇది కమర్షియల్గా అక్కడ సూపర్ హిట్ అయింది. డెఫినెట్గా ఇవాళ కేజీఎఫ్ ఆ యాష్ కొండ క్రేజ్తో మంచి ఓపెనింగ్ వచ్చి ఇది కూడా చాలా అద్భుతమైన హిట్ సాధించి ఇక ఆవిడ రాధిక కుమార్ స్వామి గారి బ్రదరు ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆయన ఇంకో సినిమా కూడా ఉందన్నారు, ప్లస్ ఫర్దర్గా తెలుగు కన్నడ సినిమాలు కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి రవిరాజు గారు చెప్పారు. సో ఆయన్ని తెలుగు ఇండస్ట్రీకి ఆహ్వానిస్తూ ఇంకెన్నో సినిమాలు తీయాలని ఈ సక్సెస్తో ఈ టెక్నీషియన్స్కి అందరికి కూడా మంచి పేరు వచ్చి ఇది ఇంకా మున్ముందు ఇంకెన్నో సినిమాలుగా మనకు వస్తూ మన ఇండస్ట్రీకి బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తూ ఇది విజయం కావాలని అక్కడ సాధించినట్టుగానే ఇక్కడ విజయం సాధిస్తూ ఓపెనింగ్స్ కూడా అద్భుతంగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.